జోగులాంబ గద్వాల జిల్లాలోని ఓ కస్తూర్బా కళాశాలలో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. ఉపాధ్యాయులను నియమించాలంటూ కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. ఐజా మండలం కస్తూర్బా బాలికల కళాశాలలో విద్యార్థులు ఉన్నారు కానీ ఉపాధ్యాయులు లేరు. మూడు పూటలు భోజనం పెట్టకపోయినా పర్వాలేదు కానీ విద్య నేర్పించండి అని వేడుకుంటున్న విద్యార్థినిలు పాఠశాల ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి తక్షణమే ఉపాధ్యాయులను ఏర్పాట్లు చేసి విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేయాలని ఆశిస్తున్నాం. నందిని నేను ఫస్ట్ ఇయర్ సిఈసి చదువుతున్నాను. కేజీబీ ఐజలో చదువుతున్నాను. ఇక్కడ ఏమైందంటే కేజీబీ ఐజలో చాలా సిచ్యువేషన్స్ అనేవి ఎదుర్కొంటున్నాం. అవన్నీ మాకు ఏం ఫెసిలిటీస్ తిండి పర్వాలేకున్నా పర్వాలేదు, మాకు మూడు పూటలు చదువు ఒక్కటి అందిస్తే చాలు, మూడు పూటలు తిండి లేకున్నా పర్వాలేదు. మేము అసలు ఫెయిల్ అయితే ఎవరు మాకు బాధ్యులు? మేము మాకి మేమే మేము బాధ్యులు. అసలు ఎక్కడ వెళ్ళినా ఇప్పుడు టెన్త్ సర్టిఫికేట్ ఎవరు అడగడం లేదు. అమ్మ నీ ఇంటర్ ఏది సర్టిఫికేట్ అని అడుగుతున్నారు. మూడు నెలల్లో ఎగ్జామ్స్ పెట్టుకొని మేము ఎవరికి అని చదువుకోవాలి, ఎక్కడ అని చదువుకోవాలి? అసలు డైరెక్ట్గా క్వశ్చన్స్ రావడం వల్ల ఏమర్థం అవుతుంది? మాకు కావాలి టీచర్స్, కావాలి ప్రతి సబ్జెక్టుకు టీచర్ వస్తే మేము ప్రతి ఒక్కటి అందుకుంటాము, ప్రతి ఒక్కటి నేర్చుకొని మేము బాగా చదువుకోవడం వల్ల ఈ స్కూల్ అనేది ఒక హై పొజిషన్లో నిలబెడతాం. అసలు ఏం చదువుకోకుండా ఎట్లా నిలబెట్టాలి అని మా క్వశ్చన్స్ బాగా మెదడులో అనేది బాగా నొక్కుతున్నాయి. అసలు మేము ఎట్లా చదువుకోవాలి అని మేడం వాళ్ళని అడిగినా కూడా అసలు ఆ మేడం అనేది రెస్పాండ్ కావడం లేదు. మూడు పూటలు తిండి లేకపోయినా చదువు మాత్రం ఉండాలని నా యొక్క కోరిక. థ్యాంక్ యూ. పేరు నందిని, నేను ఫస్ట్ ఇయర్ సిఈసి చదువుతున్నాను. గ్రూప్ సిఈసి తీసుకున్నాను, కేజీబీ వైద్యలో చదువుతున్నాను.